గడిచిన 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలుగా అనేక వేదికల పైన అనేకమైన మీటింగుల్లో నేను సామాజిక వర్గాలను అదేవిధంగా అన్ని కూడా నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను, అదేవిధంగా అందరిని కూడా అభివృద్ధి పథకం నడిపిస్తున్నానని చెప్తూ ఆ మాట చెప్తూ మళ్ళీ తర్వాత దాన్ని బ్యాక్ నుంచి కులాల వారిగా ఇడదీసి కులాల సంబంధించినవి చేసి ఈరోజు కాపులతోనూ బ్రాహ్మణ్స్తోనూ రెడ్డిస్ని రెడ్డిస్తోనూ ఎస్సీని ఎస్సీలతోనూ బీసీని బీసీలతోనూ విభజించి పాలించే నాయకుడు ఉన్నారంటే దేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు భూ కేటాయింపులు అంటున్నారు. భూ కేటాయింపులు ఏం కేటాయించారండి మీరు? ఈ రాష్ట్రంలో ఏ కేటాయింపులు ఇచ్చారు మీరు వచ్చిన తాళం నుంచి? ఈరోజు మీరు వైజాగ్లో భూములు ఎవరు కట్టబెట్టారండి? అవి స్వయాన మీ బంధువు నందమూరి బాలకృష్ణ సంబంధించిన బంధువులు. వైజాగ్లో దగ్గర 2000 ఎకరాలు మీరు ఈరోజు మీ భూ సేకరణ సేకరించినారు ఎస్సీలు. ఈరోజు ఆ యొక్క ఏదైతే మీ భూ కేటాయింపులు చేశారో దాదాపు 2000 ఎకరాలు 2000 ఆనాటి మార్కెట్ ప్రైస్ వరకు 2x5 తీసుకుంటే 10,000 ఎకరాలు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఎస్సీలు మీరు అంతా లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెట్టించే కార్యక్రమం మీరు చేయలేదా? ఎవరు కేటాయించారు? సామాజిక వర్గం. అదేవిధంగా తిరుపతి తీసుకోండి, తిరుపతిలో గల్లా ఫ్రూట్స్ సంబంధించిన కంపెనీస్కి ఎవరు కేటాయించారంటే అది సామాజిక వర్గం. అదేవిధంగా రాజంపేట కోటూరు సంబంధించిన తీసుకుంటే మీ సామాజిక వర్గం కుసుమకుమారి ఇటువంటివి. అదేవిధంగా జగ్గైపేట ఈ విధంగా రాష్ట్రంలో టోటల్గా భూ కేటాయింపులకు సంబంధించిన మీరు గత మీరు ఈ 5 సంవత్సరాల్లో మీ భూ కేటాయింపులు ఏ కేటాయించారో ఒకసారి బయటకు తీండి. ఏ సామాజిక వర్గం మీరు కేటాయించి తెలుస్తుంది. అదేవిధంగా ఇటువంటి జేసీ దివాకర్ రెడ్డి కనబడవు. జేసీ దివాకర్ రెడ్డికి ఎంతసేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఒక విశ్వమానుడు. అదేవిధంగా ఎటువంటి ఆయన తప్పులు చేయలేదు, ఇటువంటి సామాజిక కూడా ఆయన కనపడలేదు. ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడే తీరు భాష అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పార్టీలో తప్పులు చేస్తా ఉంటే ఎదుటి పార్టీ వాళ్ళను తిడుతూ ఉంటే అసభ్యంగా మాట్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పిలిపించి మాట్లాడి దండించి ఇది పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి దండించాలా, కామ్గా కూర్చోబెట్టాలా? మీరే ఎంకరేజ్ చేసుకుంటూ మీ బాడీ లాంగ్వేజ్ని మీరే చేసుకుంటూ మాట్లాడడం చాలా బాధకరమైన విషయం. దివాకర్ రెడ్డి గారు మాట్లాడతారు, ఇప్పుడు పిచ్చి కుక్కు మాట్లాడతాడు. నిన్న మీరు ధర్మ పోరాటం అని పెట్టి రాష్ట్రం దాదాపు జిల్లాకు ఒక ధర్మ పోరాటం పెట్టేసి మీరు పార్టీని విపరీతంగా పార్టీని రావాలంటూ దాంతో ఏం చేశారు? ప్రజాధనంతో ప్రభుత్వ ధనంతో మీరు మొత్తం టోటల్ ధర్మ పోరాటాలు పెట్టుకుంటూ మొత్తం మీరు దండోరా వేసుకుంటున్నారు. ఆ ధర్మ పోరాటాలు టోటల్గా మీకు టార్గెట్ ఏంది? మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే మీకు మొత్తం టోటల్గా దీన్ని వేదికగా మీరు ఉపయోగించుకుంటున్నారు. అనంతపురం జరిగిన సభలో ఏం మాట్లాడండి మీరు? అదేనా భాష మా ఇదే మాట్లాడడం? అంటే మేము ఒకటే అడుగుతున్నాం, నిన్న జేసీ దివాకర్ రెడ్డిని గారిని మేము ఒక్కసారి మాట్లాడితేనే నీకు వన్ అవర్లో రియాక్ట్ అయినామంటే అంటే నీకు ఎంత బాధేసింది, ఎంత కోపం వేసింది? అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పదే పదే వేదికల పైన అసలు మేము వినరాని భాషలో అసలు చూడరాని భాషలో మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లుండాలండి? మీరు ముసలి వయసు, రేపు మొన్నటి పోయే ముసలి వయసు. జగన్మోహన్ రెడ్డి వయసు అంది యుక్త వయసు. ఆ వయసులో కానీ ఆయన కామ్గా నవ్వుతున్నాడంటే ఆయన వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వం అండి. అది ఆ యొక్క లక్షణాలు ఆ విధంగా ఇది ఒక డిసిప్లిన్, ఒక సిస్టమ్ పద్ధతి అంటే అది. మీరు పిచ్చుకు కూర్చుంటే మాట్లాడడం, మీరు ఏది ఏదైనా మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు ఒకరిని దివాకర్ రెడ్డి లాంటి వాడిని తయారు చేసినాడు. విపరీతంగా తిట్టడము, విపరీతంగా అవసరం అంటే కొట్టడము, అధికారులను కాదు ప్రజలను కాదు అనేకమైన రకరకాల మనుషులను కొట్టడము వేధించడము. ఈరోజు అనంతపురంలో జేసీ దివాకర్ చేసే ఆగడాలు, వాళ్ళు మాట్లాడే పద్ధతులు, అన్నదమ్ములు అయ్యేమైనా ప్రయాసం వాళ్ళు మాట్లాడమా? ఇష్టం వచ్చినటువంటి వేదికల్లో కొడక అమ్మ ఈక తిట్టడం అనే పద్ధతి అన్నా? ఈరోజు ఆ విధంగా చేయడం వల్లే ఈరోజు మీకు దగ్గర పడిన రోజులు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు కానీ ఇంకొకసారి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ
అదేవిధంగా ప్రజాస్వామ్యవాదంలో ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి ఈ వేదిక పైన ఈ యొక్క వేదిక పైన మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదే ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు, మీరు ప్రజలకు బాసుడుగా ఉండాలా, ప్రజలకు మీరు చేదోడుగా ఉండాలా, డెవలప్మెంట్ యాక్టివ్స్ చేదోడుగా ఉండాలా? మీరు ఏమి లేకుండా వ్యక్తిగత మొత్తం టోటల్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని కించిపరిచే విధంగా డీమోరల్ చేసే విధంగా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. మేము అదే సూటిగా చెప్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ దయచేసి ఇంకా మానుకో ఇటువంటి చిల్లర చేష్టాలు చిల్లర బిహేవియర్ మానుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ జేసీ దివాకరణకి మేము ఇచ్చేస్తున్నాం. సామాజిక న్యాయం చేస్తున్నాడు, ఏం సామాజిక న్యాయం చేస్తారో మాకు అదే అర్థం కావట్లేదు. ఎవరికి ఎక్కడ న్యాయం చేశారో అర్థం కాలేదు. గత 4 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏదో మాకు చెడు లేదు. శ్వేతపత్రం రిలీజ్ చేశారన్నారు. ఎక్కడ ఏ శ్వేతపత్రంలో మీరు క్లియర్గా మీరు అంకితంగా చెప్పండి. శ్వేతపత్రంలో ఏం చేశారు మీకు? బడుగు పడిన ప్రజలకు ఏ విధంగా మీరు ఇది చేశారు? ఇరిగేషన్ పైన అంటున్నారు, ఏ విధంగా మీరు చేశారు? ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఈ విధంగా నిజంగా ప్రజలు తప్పుపడిచ్చే కార్యక్రమం చేపట్టినారు. కానీ ఎక్కడ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి కాదు అని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి కానీ జేసీ దివాకర్ రెడ్డి కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ మైండ్లో పెట్టుకోండి. మీరు బుద్ధిహీనంలో మాట్లాడకూడదు, ఒక నియంతలా మాట్లాడకండి, నియంతలా ఒక దొరలా మాట్లాడకండి. ఇది ప్రజాస్వామ్యం, మీరు ఇష్టం వచ్చిన మాట చూసుకునే ఊరికే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొకసారి దివాకర్ రెడ్డి మాట్లాడితే 4 కోస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏం తమాష పడుతున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు నీ అమ్మ నా కొడక భాషలు మేమంటాం జేసీ దివాకర్ రెడ్డి ఎదవ నా కొడక అని. కానీ మేము అన్నాం మాకు సభ్యత ఉంది, సంస్కారం ఉండదు. ఒరే నీ అమ్మ అంటాడు అంటాం మేము అన్నం ఆ విధంగా మాకు సభ్యత సంస్కారం ఉంది. నీ మాదిరి మెంటల్గా పిచ్చి పిచ్చిగా ఊరకొక్కలా నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారిని పొగడము తర్వాత మళ్ళీ తిట్టడము అది మా పద్ధతి కాదు. మాది ఒక డిసిప్లిన్ పార్టీ. దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి అదే బాట నడిపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కడప నుంచి శ్రీకాకుళం వరకు ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నో కోట్ల మందిని ఆయన ప్రజల ఆశయం తీసుకున్నాడు. ఆయన కులం లేదు, మతం లేదు, ఆయన కులమును అండగడతారా? ఆయనకి ఏ కులము జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక్క కులమా? మాలా మాదిగా బీసీ ఏదో అనేకం, రెడ్డి కాపు బ్రాహ్మణం వైశ్యాసు వడ్డీరా అన్ని కులాలు ఆయనవే. ప్రతి ఒక్క కులంలో ఆయన్ను ఓన్ చేసుకుంటున్నారు. ప్రతి కులంలో జగన్మోహన్ రెడ్డి మావాడు మా వ్యక్తి అని ఓన్ చేసుకున్నారు. మీ మాదిరి కుల పిచ్చులు మాట్లాడే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు లేదు రాదు కూడా. ఆయన నైజం అటువంటిది, మేము దగ్గరుండి చూస్తూ ఉంటాం కదా. అనేక మంది కూడా ఆయన పలకరించే విధానము, ఆయన దగ్గరకు తీసుకున్న అక్కు చేసుకున్న విధానము, అది పెద్ద గొప్ప లక్షణము, దేవుడిచ్చిన గొప్ప లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ చిన్న వయసులో ఈరోజు అన్ని వేల కిలోమీటర్లు ఆయన తిరిగి ఆయనకు ప్రజలు నీరాజలు పడతా ఉంటే ఆయన కులం అంటగడతారు. ఇది చాలా దారుణమైన విషయము, దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇటువంటి యొక్క మీరు మా సంభాషణ మీరు మాట్లాడే సంభాషణ భాష మళ్ళీ 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 పునరావృతి చూస్తూ ఊరుకోము. ఈ ప్రజలే మిమ్మల్ని బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే విభజన హామీల్లో ఆ రోజు పొందుపరిచారో, నువ్వు ఆ రోజు 4 సంవత్సరాలు బీజేపీతో ఉన్నావు. కేవలం 6 మంత్స్ మ్యాటర్ అది. నువ్వు ఆ రోజు బీజేపీలో ఉన్నప్పుడు, రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు నీ కేబినెట్ మంత్రులు నీ యొక్క ఎంపీలు ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళావు? నువ్వు దాదాపు 20-30 సార్లు ఢిల్లీకి వెళ్ళావు. పోయేసి నువ్వు కనీసం ఈ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఏమన్నా దాని గురించి ఫైట్ చేసావా? నువ్వు ఆ రోజు క్లియర్గా వాళ్ళు అడిగారు నీకు ఆ రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి. నువ్వు కనీసం వాటర్ ఏ విధంగా ఎక్కడి నుంచి తెచ్చేస్తానని అడగలు, 3 సరుకులు ఎక్కడి నుంచి మేము తెప్పిస్తా, ఏది మేము మీకు అవగా మీకు చేయగలము అందించగలము చెప్పలేదు. ల్యాండ్ అక్వైర్మెంట్ ఎక్కడెక్కడ మేము చేస్తామని చెప్పలేదు. మీ యొక్క నిర్లక్ష్యము, మీ చేతగంతనం. ఈ రాష్ట్రంలో అన్ని ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, మీరు ముఖ్యమంత్రి, మీరు ప్రొవైడ్ చేయాలా. దాన్ని వదిలేసి ఈరోజు ఎలక్షన్ దగ్గరకు వచ్చినాన్ని 3 నెలల్లో హడావుడిగా శంకుస్థాపన చేసి పునరాయలేండి. ఎందుకంటే అంటే ఎవరికి మీరు దోసి పెట్టాలని చెప్పేసి, ఎవరెవరికి మీరు 1000 కోట్లు దోసి పెట్టాలని చెప్పేసి, పార్టీకి చందాలు ఏ విధంగా రావాలనే ఉద్దేశంతో ఒక హైడ్రామా అన్నారు. హైడ్రామాలో భాగమే నేను జరిగిన కడపలో కమ్మల దిన్నెలో జరిగిన శంకుస్థాపన. 3 నెలల్లో మీరేం చేస్తారు?
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోలవరం శ్రీకారం చుడితే ఇవాళకు నీకు చిత్తశుద్ధి ఉంటే 2015లోనే పోలవరం అయిపోవాలి. రివిజన్ ఎస్టిమేట్ అయితే నా సరిపోదు చెప్పి వేల కోట్లు దాన్ని నేను దండుకునే కార్యక్రమం నువ్వు మీ మంత్రులు చేశారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్రానికి, రైతుకు నీళ్ళు ఏ విధంగా ఇవ్వాలా, ఈ అసమానతలు ఏ విధంగా తొలగిపోవాలన్న ఆలోచన మీకు లేదు. కాబట్టి ఒకటే ఒక డ్రామా మాత్రమే, రేపు చూస్తానండి ఆ డ్రామా పునరావృతం అట్లే ఉంటుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే క్లియర్ కట్గా మొన్న ఏదైతే మీరున్నారో అవి 4 సంవత్సరాలు మీరు చేస్తుంది దాన్ని ఇక ఇది చేసి ఉండాలి. అది చేయక ఇప్పుడు కొత్తగా రకరకాలుగా మీరు చేసే అది మూడు టన్నులు 3 మిలియన్ టన్స్ నిజంగా చాలా దారుణమైన విషయం అది.